తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు శాసనసభ్యులు పెండెం దొరబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండేపల్లి బాబీ మాట్లాడుతూ, మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాజశేఖర రెడ్డి మాత్రమే అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతే రాజు అనే విధంగా గుర్తించిన మహానేతగా చరిత్రలోని మిగిలిపోయారని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకం, ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్ పథకాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిలా హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు మేలు కలిగే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జ రామయ్య, తాలిశెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, బొజ్జ దొరబాబు, బాలేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన 2004 నుంచి 2009 వరకు 5 సంవత్సరాల 4 నెలల కాలం ఈ రాష్ట్రాన్ని రైతులకు పండుగ్గా, రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముక అనేది గుర్తించిన మొట్టమొదటి వ్యక్తిగా, అది వరకు చాలామంది ముఖ్యమంత్రులు చేసుండొచ్చు, ఆయన అధికారంలోకి వస్తూనే రైతు కష్టాన్ని గుర్తించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం, తొలి సంతకం ఉచిత విద్యుత్ ఇవ్వాలి రైతులకని ఆయన ఏదైతే ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చి దాన్ని 2004 మే 14 తొలి సంతకంగా రైతుల కోసం సంతకం పెట్టిన వ్యక్తి, అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ అనేది అసాధ్యం, ఉచితంగా విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పి విమర్శించిన వ్యక్తి నోరు మూయిస్తూ ఆనాడు ఆయన ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర వచ్చింది అంటే అది కేవలం ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రెట్టింపు, పండించిన ధాన్యానికి రెట్టింపు ధర ఇప్పించిన ఘనత అయింది. రైతు కళల్లో నిజమైన ఆనందం ఆయనే చూడగలిగారు. అదేవిధంగా ఆయన అధికారంలోకి రాగానే జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని 100 కోట్లతో 84 ప్రాజెక్టులు ప్రారంభించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకే దొరికింది.